కేటాయింపు చేసిన పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు సార్. ముందుగా గురువు గారు ఒక సామాజికవేత్త, ఒక సిద్ధ గురువు. ఎందుకంటే అన్నానంటే గురువు గారు పెద్దనగరంలో ఒక 50 మంది ఆర్ఫనేజ్ నడుపుతున్నారు, 50 మంది పిల్లలతో. దాని పేరు ఆరాధన. అదేవిధంగా అదే గురువు గారు స్కూల్ ఒకటి నడుపుతున్నారు, అక్షర దాని పేరు. అందులో ఉచితంగా 100 మంది పిల్లలకి, పేద విద్యార్థులకి పుస్తకాలు అన్నీ ఆయన గురుగారి సమర్పించి ఇచ్చి చదివిస్తున్నారు. గురుగారు ఏంటంటే కాలభైరవ తత్వం అనే జనాల్లో ఆఫీసు వెళ్ళాలని, జనాలందరికీ కాలభైరవ డిగ్రీ చేయాలనే ఉద్దేశంతో ఈ పీఠాన్ని ఇక్కడ స్థాపించారండి. దాని యొక్క దానికి మీ సహకారం కావాలి కాబట్టి ఈరోజు మీ అందరినీ మేము ఆహ్వానించడం జరిగింది. తర్వాత గురుగారు మాట్లాడతారు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, నమో కాలభైరవాయ నమః. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మికంగా కాలభైరవ పీఠాన్ని స్థాపించడం జరిగింది. ఈ కాలభైరవ అనుగ్రహ మహాపీఠం. అసలు కాలభైరవుడు అంటే శివుని యొక్క పరిపూర్ణ స్వరూపం అని చెప్తారు. మనకి స్కంద పురాణంలో శివకాండలో ఉంది ఆ కాలభైరవుడి యొక్క శివుని పరిపూర్ణమైన స్వరూపాన్ని. కాలం అంటే మనం కాలాన్ని ఆయన యొక్క ఆధీనంలో ఉంటుంది. జనరల్గా మీ అందరూ ఒక విషయాన్ని, చాలామంది కాలభైరవుడు అంటే పూర్వకాలంలో ఋషులు, ఆది శంకరాచార్యులు లాంటి మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన పూజించేవారు. ఎందుకంటే వాళ్ళకి కాలానికి సంబంధించినటువంటి జ్ఞానం చాలా అవసరం. ఋషులందరికీ కూడా ఆ జ్ఞానాన్ని ఆ స్వామి భైరవ స్వామి ఇస్తారని చేస్తారు. ఇప్పుడు కూడా మనం మనలాంటి అందరూ కూడా, ప్రతి మానవ మాత్రుడు కూడా కాలభైరవుని ఆరాధించవచ్చు. ఏమిటంటే విశేషమైనటువంటి ఏదో కోరికలు మనిషి జీవితంలో చాలా ఉంటాయి. ఆ కోరికలు ఒకటే తీరటం కాదు, అన్నిటికీ మించి మనం ఏదైనా ఒక విజయం సాధించాలంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో తెలియాలి ఫస్ట్. దాన్నే ఒక కాలం నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ కాల నిర్ణయానికి అధిపతే కాలభైరవుడు. అందుకే అతని నుంచి మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా కాలానికి అనుగుణంగా నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని ఆరాధించాలి. అలాగే భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడై మనకి ధనప్రాప్తిని కూడా కలిగిస్తాడని చెప్పేసి చెప్తారు ప్రతి ఒక్కరూ కూడా. అందుకే నేను విశాఖ నగరంలో గతంలో కూడా చాలా చోట్ల ఈ కాలభైరవ మహాపాశుపత హోమం, అటు వేపగుంట్లో కానీ, ఇటు సింహాచలం దగ్గర శ్రీనివాస నగర్లో కానీ అనేక సందర్భాల్లో ఈ కాలభైరవ మహాపాశుపత హోమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ పీఠం స్థాపించాం. మన వెంకోజీపాలెం ఉడా కాలనీ ఉడా కళ్యాణ మండపంలో పెట్రోల్ బంక్ దగ్గర రేపు 2వ తారీఖు అమావాస్య రోజు ఈ కాలభైరవ పాశుపత హోమం నిర్వహించబడుతుంది. ఇందులో ముఖ్యంగా కాలభైరవునికి విశేషమైనటువంటి జలాభిషేకం జరుగుతూ ఉంది. అలాగే ఆ అష్టభైరవ ఆరాధన జరుగుతూ ఉంది. స్వామివారికి తర్వాత పాశుపత హోమం, ఆ తర్వాత అన్న సమారాధన. ప్రతి ఒక్కరికి కూడా అన్న సమారాధన. ఈ కార్యక్రమం ముందుగా గోసేవతో ప్రారంభమవుతుంది. ఏదైనా ఒక పూజా కార్యక్రమం నిర్వహించామంటే మొట్టమొదట గోవుకి పూజ చేయాలి. అప్పుడు మనకి ఆ పూజ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికీ కూడా అన్నప్రసాదం అన్నదానం చేయాలి. అందువల్ల తదనంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆ రోజు కూడా అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. మీ అందరి సహకారంతో మాకు ఈ చక్కనటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, అలాగే మా పీఠం అర్చకులు అయ్యల పార్థసారథ గారు, అలాగే ఈ పీఠం సభ్యులు మా రాజా గారు, భాస్కర్ రావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారు.
మీ అందరి సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.